గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కొత్త ప్రభుత్వ ఉద్యోగాలకు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా గ్రామ వాలంటీర్లకు ఒక శుభవార్తను కూడా వినిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం ఆ వివరాలు చూద్దాం. సో ఫ్రెండ్స్, వివరాలు చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనం వివరాలకు వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కొత్తగా 51 డీడీఓ పోస్టులు. ఓకే, ఒకసారి వివరాలు చూద్దాం. జిల్లా పాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేసే ప్రక్రియలో భాగంగా పంచాయతీరాజ్ పరిధిలో కొత్తగా డివిజనల్ అభివృద్ధి అధికారి డీడీఓ పోస్టు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 51 రెవెన్యూ డివిజన్ పరిధిలో 51 పోస్టులు ఏర్పాటు చేసింది. అయితే వీరికి పే స్కేల్ మాత్రం 42,490 రూపాయల నుంచి 96,100 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఈ పోస్టుకు డిప్యూటీ కలెక్టర్ స్థాయినైతే కల్పించిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇక్కడ చూడండి, చిత్తూరు జిల్లాకైతే 3 డీడీఓ పోస్టులు అయితే మంజూరు చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వాలంటీర్ల ఉద్యోగాలు మరో ఏడాది పొడిగింపు. గ్రామ వార్డు వాలంటీర్ల ఉద్యోగాలను మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్ జగన్ గతేడాది ఆగస్టు 15 రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లు నియమించారు. అప్పట్లో ప్రాథమికంగా ఏడాది కాలంగా వారికి నియామక పత్రాలు అందించారు. ఆ సమయం ముగియడంతో వారికి ఉద్యోగ వ్యవధిని మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.